ఎక్కడైన కోరహు పాపంబు మామి విధేయులై వీరాజిల్లుడి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా కలిసి డాక్టర్ వైఎస్ఆర్ గారి మెమోరియల్ వద్ద ఈ యొక్క 10వ వర్ధంతిని పురస్కరించుకుని వారిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిపూడికగా మనము ప్రారంభించుకుంటున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ప్రారంభించుకున్నాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. మహాదేవుని యొక్క సంకల్పమును బట్టి మనమందరమును కూడా దేవుని సన్నిధిని అనుభవించు నిమిత్తము దేవుని కుమారుడు, ఆయన వారసుడు, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి మెమోరియల్ వద్ద మనమందరమును కూడా కలిసి వారిని జ్ఞాపకము చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృప కనికరములు కలిగిన మా ప్రభువానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఉన్నవాడవు, అనువాడవు, ఆమెన్ అనువాడవు ప్రభువ. అద్వితీయుడైన సత్యదేవుడు తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మా సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఆదరణకర్తవైన మమ్మల్ని నడిపిస్తున్న ప్రభువానికి వందనములు చెల్లిస్తున్నా. ఈ దినము మీది, ఈ స్థలము మీది, ఈ యొక్క సమయము మీ వశములో ఉన్నది ప్రభువ. నీ ప్రియకుమారుడు తండ్రి, నీ యొక్క పిలుపుని అందుకుని పిలుపుకు లోబడి నీ యొద్ద విసిరేస్తున్నటువంటి మా యొక్క ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకము చేసుకుంటూ ఈ ఉదయకాలంలో మేము స్తుతి సల్పుతూ ఉన్నాము. దేవా, కొన్ని కీర్తనలు పాడి నేను స్తుతిస్తూ ఉండగా మాకు మంచి స్వరములిచ్చి మేము పాడే సంకీర్తనల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాము దేవా. స్తోత్రములు. లేఖన భాగంలో మాతో మాట్లాడండి తండ్రి, నీ సన్నిధిని మాతో ఉంచండి, ఈ ప్రాంతమంతా నీ పరిశుద్ధాత్మ ఆవరింపుతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువ. ప్రారంభము నుండి మీరే ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించండి. ఇంతవరకు ప్రభువ నీ బిడ్డల ప్రయాణములంతట్లో మీరు భద్రత ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు ప్రశస్త నామమున ఈ యొక్క ప్రార్థనను ప్రారంభించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. సాంగ్స్ బుక్ నుంచి 217వ పాట పాడుకుందాం. భజన చేయొచ్చు భక్త పాలకు. సాంగ్స్ బుక్ నుంచి 174వ పాట పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతి అనేటువంటి పాట, సాంగ్ నెంబర్ 174. నీతి గలయే దేవుని సన్నిధిలో ఆయన ఆశీస్సులు పొందగోరి ప్రభు ఇచ్చేటువంటి రక్షణను, ఆయన చూపినటువంటి ప్రేమను, ఆయన ఇస్తున్నటువంటి నిరీక్షణను కలిగి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటాం. దేవా, మమ్మల్ని స్థలములకు తోడుకుని వచ్చి ఆ మహానేతను స్మరించుకుని కృప చూపించారు అంటూ స్తుతిద్దాం. కొద్ది క్షణాల్లో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుంటున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదములు అవసరం. గౌరవనీయులు శ్రీవాస జగన్మోహన్ రెడ్డి గారి విషయమై, వారి యొక్క ప్రయాణములు, సుపరిపాలన అంతటి విషయమై ప్రభువు బలమైనటువంటి హస్తము తోడుండినట్లుగా వారికి ఉన్నటువంటి ప్లాన్స్ అన్నింటినీ ప్రభు ఫుల్ఫిల్ చేయనట్లుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము ముగింపు ప్రార్థన చేసుకుండగా ఏకీభవిద్దాం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. భక్తుని యొక్క నిరీక్షణాస్పదమైన మాటలు మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభు. మీరిచ్చిన ఈ జీవితములు ఏ దాసుడు మహర్షిగా తన జీవితాన్ని అంకితము చేసి కృతార్థుడే ఇచ్చిన జీవితాన్ని సార్థకము చేసుకుని బలా నమ్మకమైన దాసునిగా మీ సన్నిధానములు మనోహర స్థలములలో శ్రేష్టమైన స్వాస్థ్యములు చేర్చబడి ఉన్నాడు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాంటి నీతిమంతుని ఈ దినములో జ్ఞాపకము చేసుకున్నాడు అందరికీ దీవెనకరమని గుర్తు చేసుకుంటున్నాం మా ప్రభు. కనుక దేవ,
ఈ లోక జీవితమును, మీరిచ్చిన జీవితమును, అప్పగించిన పనిలో నమ్మకత్వముగా మా జీవితాలు మేము కూడా చేయుటకు నీ శక్తి నిమ్మని ప్రార్థిస్తున్నా. నీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. ప్రభువ, చూచుచున్న దేవుడవు కనుక మాకు అప్పగించిన పనులలో, మా జీవితాలలో మేము మా ప్రభువా నమ్మకముగా నా తండ్రి యథార్థముగా సత్ప్రవర్తన కలిగి మారల్ లైఫ్లో మేము జీవించటకు శక్తి నిమ్మని ప్రార్థిస్తుంటున్నా. నా తండ్రి, మీ దాసుని యొక్క బాధ్యతలన్నీ ఏమైతే మిగిలిపోని ఉన్నావో అవన్నీ కూడా మా ప్రభువా అతని కుమారుడైనటువంటి మా నాయకుడు గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆ బాధ్యతలు అప్పగించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. నేను మోషేకు తోడే ఉండినట్లు మీకు నువ్వు తోడే ఉంటానని మీరు వాగ్దానం చేసినారు. మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా, మీ దాసునికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా. నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, ప్రణాళికలు తన మనసులో ఉంటుండగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తా మీరు వాగ్దానం చేస్తున్నావు. అవన్నీ నెరవేర్చి మా రాష్ట్రము మా ప్రభువా అన్ని రీతులుగా అభివృద్ధి చెంది రాష్ట్ర ప్రజలందరూ ఆనంద బాష్పాలతో నిన్ను స్తుతించలాగిన కృప చూపించమని ప్రార్థిస్తూ నాయన ఈ సమయంలో వచ్చిన అందరి మీద మీ దీవెన్ను కుమ్మరించమని ఎందరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరూ కూడా అలాంటి పనులు చేసి సార్థకత కలిగిన జీవితాన్ని పొందుట కృప చూపించమని మీరు ఇచ్చినారు, మీరు తీసుకున్నారు. మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క తోడు నడిపింపు ఆయన దీవెనలు ఇక చేయన మనందరితో, కుటుంబ సభ్యులందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోనే ఉండును కాక. ఆమేన్. ఈ స్థలమునకు చేరి వచ్చినటువంటి ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబ పక్షంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వందా.